नमस्ते वेलकम टू मैगजीन स्टोरी दिस इज राधाकृष्ण अग्रराज्यम अमेरिका पेन संक्षोभ में उण परमित पंपदल विषय में प्रतिपक्ष रिपब्लिकन कल डेमोक्रट्स कंगार पड़ा देशा एला गटा अर्थंकाक अद्यक्ष जो बैडन तलपट्कना कोलचे आस्कार वे ने खजा खाली का रकरकालो पथि इत दारण परस्थि अमेरिका चरत्र एनडू रे अग्र संक्षोभ दीन पैन वेल्ट मैगजीन स्टोरी जून तेदी रुण परमानी रिपब्लिकन आमोदे बैडन प्रभुत् कष्ट पड़न पैस्थिलागे को जीताले पैस्थि उनबे लक्षल पैगा उद्योग ऊड़पये प्रमादमी डालर विलव अमांत पड़पि दाने स्थाना चाइना करे अगर युवा सवंतने अवकाश आर्थिक रंग निपुण संक्षोभ नीचे देशा रक्षा की बैडन विश्व प्रयत्ना అయితే ఎన్నికల ఏడాది కాబట్టి రిపబ్లికన్లు రాజకీయం చేస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అగ్రరాజ్యంగా వెలిగిపోతున్న అమెరికా చాలా కష్టాల్లో ఉంది ఇప్పుడు ఈ కష్టాల నుంచి గట్టెక్కడం కోసం అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఏవీ కలిసి రావటం లేదు ప్రస్తుతం అమెరికాకున్న సమస్య ఒక్కటే వివిధ అవసరాల కోసం అమెరికా ప్రభుత్వం చేసే అప్పుల పరిమితిపై ఉన్న సీలింగ్ మార్కును ఎప్పుడో చేరుకుంది అమెరికా కొత్తగా అప్పులు చేయాలంటే రుణ పరిమితిపై ఉన్న సీలింగ్ ను పెంచుకోవాల్సి ఉంటుంది గతంలో విధించుకున్న సీలింగ్ ప్రకారం అమెరికా ప్రభుత్వం 31.4 ట్రిలియన్ డాలర్ల మేరకు అప్పులు చేయొచ్చు అయితే ఆ పరిమితిని అమెరికా ఈ జనవరిలోనే చేరుకుంది ఇప్పటికి కొత్తగా అప్పులు చేయాలంటే ఈ సీలింగ్ పరిమితిని పెంచాలి దీన్ని 32.4 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని జో బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే అమెరికన్ కాంగ్రెస్ లో పాలక పక్షమైన డెమోక్రాట్లకు పూర్తి మెజారిటీ లేదు తమ ప్రతిపాదనకు ఆమోదం లభించాలంటే ప్రతిపక్ష రిపబ్లికన్లు దానికి మద్దతు ఇవ్వాలి అయితే రిపబ్లికన్ పార్టీ సభ్యులు దానికి సహకరించడం లేదు కావాలంటే మీరు ఖర్చులు తగ్గించుకోండి తప్ప అప్పులు పెంచుకుంటామంటే ఎలాగా అని ప్రశ్నిస్తున్నారు అంతే కాదు రిపబ్లికన్ పార్టీ నేత అయితే మీ పిల్లడి చేతిలో క్రెడిట్ కార్డు పెట్టారు అతని ఇష్టం వచ్చినట్లు దాన్ని వాడేస్తే ఏం చేస్తారు వాడిని పిలిచి ఇంతకు మించి ఖర్చులు చేయకూడదని అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు కూడా మీరు అదే చేయండి అంటూ ఉచిత సలహా ఒకటి ఇచ్చారు రిపబ్లికన్లు మొత్తానికే ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వకపోతే మాత్రం వచ్చే జూన్ 1 నాటికి అమెరికా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అప్పటికి ఖజానా ఖాళీ అయిపోతుంది ఏ పని చేయాలన్నా దేనికి ఖర్చు పెట్టాలన్నా చిల్లి గవ్వ చేతిలో ఉండదప్పుడు కొత్తగా అప్పులు చేయడానికి లేదు కాబట్టి పెను సంక్షోభంలో అగ్రరాజ్యం కూరుకుపోటం ఖాయమని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు అదే జరిగితే రక్షణ రంగంపై పెట్టే ఖర్చులకు డబ్బులు ఉండవు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు దేశవ్యాప్తంగా 80 లక్షలకు పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది దీని ప్రభావం ఒక్క అమెరికాపైనే కాదు ప్రపంచ దేశాలపైనా ఉంటుందని నిపుణులు అంటున్నారు ఆర్థికవేత్తలు ఎకానమిస్టులు వాల్ స్ట్రీట్ ఎనలిస్టులు చెప్పేది ఏంటంటే అమెరికా తీవ్రమైన ఎకనామిక్ క్రైసిస్ ఎదుర్కొంటది అమెరికానే కాదు దాని ప్రభావంతో వరల్డ్ ఎకానమీ క్రైసిస్ ఎదుర్కొంటది ఎందుకంటే అమెరికన్ ఎకానమీకి వరల్డ్ ఎకానమీకి పెనవేసుకున్నటువంటి బంధం చాలా ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంటుంది గనక సో ఏం చేయాలి మరం అప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి అంటే ప్రస్తుత అప్పులపైన కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి రేటింగ్ ఏజెన్సీస్ అమెరికాను అంటే తగ్గిస్తాయి అమెరికా రేటింగ్ను అమెరికా డిఫాల్ట్ కంట్రీ అంటే అప్పులు కట్టలేని దేశంగా ప్రకటించబడుతుంది దీంతో స్టాక్ మార్కెట్లు ఫైనాన్స్ మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటాయి సో ఇలా అనేక రకాలైనటువంటి ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ తీవ్రంగా అమెరికన్ ఎకానమీకి వస్తాయి అలాగే ప్రపంచ వరల్డ్ ఎకానమీకి కూడా వస్తాయి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే మళ్ళీ దాని ఇంపాక్ట్ గ్రోత్ పైన ఉంటుంది ఇలా అనేక రకాల దుష్ప్రభావాలు ఉంటాయి అమెరికాకు జలుబు చేస్తే ఇండియా తుమాల్సి వస్తుంది ఎందుకంటే అమెరికాపై అంతగా ఆధారపడి నడుస్తోంది మన ఆర్థిక వ్యవస్థ అత్యధిక దిగుమతులు అమెరికా నుంచే ఉంటాయి భారత్కి ఇక అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న విదేశీ ఉద్యోగులు భారతీయులే అంచేత అమెరికా ఆర్థిక వ్యవస్థకు సుస్తి చేస్తే అది భారత ఆర్థిక రంగ ఆరోగ్యానికి దెబ్బ అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు ఒకవేళ కనుక అది కనుక షార్ట్ అవుట్ చేయకపోతే ఈవెన్ వారి జీతాలు పే చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా అమెరికా అనేటటువంటి ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ దేశం ఉండదు అనేటటువంటి వాళ్ళ యొక్క వార్త ఏదైతే ఉందో మన దేశాలన్నిటికీ కూడా చాలా ఇబ్బంది కలిగించేటటువంటి వార్త ఒకవేళ అదే కనుక జరిగిన రోజున ఇవాళ రూపీ వాల్యూ ఏదైతే మనం ఒక డాలర్తో కనుక మనం కంపేర్ చేస్తే సరైనటువంటి డైరెక్షన్లో మనం ఎప్పుడైతే వెళ్ళలేకపోతున్నామో రాబోయేటటువంటి రోజుల్లో ఫ్యూయల్ కానీ లేదా మిగతా
कार्यक्रम मिगता ईटम्स वारे मन दिगमति चुस्कने अंशाली चाला एक्व कास्टली परणमिते नेपथ्य इंडिया फैनाशल सिट्युशन वीट वाल डिस्टर्ब प्रमादाई अंकने प्रपंच को तपन सारेट लिमिट्स अभी रुद्देनी लेदा रिलाक्सानी अमेरिका अने देश फैनाशल कदम समय में मनला राष्ट्र देशवे वारे अनेक रकल दिगमतमो अभी खचिता उत अमेरिका अने राष्ट्र फैनाशल सौंड उतनी अग्रराज्यों अवसरा अक तपद अभी तात्कालिक समस्याले పరిస్థితులు దారికి వచ్చినప్పుడు అన్ని సర్దుకుంటాయి. ఏ దేశమైనా సరే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. అది సహజ ఆర్థిక సూత్రం. ఇప్పుడు అమెరికాకు ఉన్న సమస్య కూడా ఇదే. ఇది అమెరికాకు కొత్త కూడా కాదు. అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కలేకపోతే దాని ప్రభావం ప్రపంచ దేశాలపైన ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావమే ఉంటుంది. రక్షణ రంగంపై ఖర్చులకు కూడా డబ్బు లేకపోతే ప్రపంచంలో అమెరికా ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పటికే సూపర్ పవర్ రేసులో ఉన్న చైనా అమెరికాను దాటిసి ముందుకు దూసుకుపోతోంది. అప్పుడు ప్రపంచ దేశాల్లో అమెరికా మరింత పలచనవుతుంది. అందుకే బైడెన్ సమస్య పరిష్కారం కోసం చేయాల్సిందంతా చేస్తున్నారు. అసలు రుణపరిమితిపై సీలింగ్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. అమెరికాలో 20వ శతాబ్దం ఆరంభంలోనే డెట్ సీలింగ్ విధానం అమల్లోకి వచ్చింది. 1917లో మొదటిసారి దీనికి శ్రీకారం చుట్టింది నాటి అమెరికన్ ప్రభుత్వం. దీని అర్థం ఏంటంటే అమెరికా ప్రభుత్వం చేసే అప్పులు ఎంతవరకు ఉండాలన్న పరిమితి అన్నమాట. ఆ పరిమితి దాటి అప్పులు చేయకుండా ఆంక్షలు విధించడమే సీలింగ్. ఆ సీలింగ్ పరిమితి దాటితే కొత్తగా అప్పులు చేయడానికి వీలుండదు. సీలింగ్ స్థాయికి అప్పులు పేరుకుపోతే అమెరికన్ కాంగ్రెస్ లో పాలక ప్రతిపక్షాలు సమావేశమై సీలింగ్ ను పెంచుకోవాలి. అంటే రుణ పరిమితిని పెంచుకోవడానికి మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ లో ఆమోదం తెలపాలి. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అమెరికన్ పార్లమెంట్ అంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా అమెరికా ప్రభుత్వం అప్పులు చేయడానికి వీల్లేదు. అయితే ప్రతిసారి అప్పు చేసేటప్పుడల్లా కాంగ్రెస్ అనుమతి పొందడం కష్టం గనక 20th సెంచరీ ఎర్లీ 20th సెంచరీలో ఈ డెట్ సీలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒక స్థాయిలో రుణ పరిమితి నిర్ణయించి ఆ పరిమితి రీచ్ అయ్యేంత వరకు అమెరికా ఆర్థిక శాఖకు అప్పు చేసేటువంటి అధికారం ఉంటుంది. అంటే పదే పదే కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేదు. ఇది 31.381 లక్ష కోట్లు గా నిర్దేశించబడింది ప్రస్తుతం. అంటే టు బి స్పెసిఫిక్ 31.34 లక్ష కోట్లు 31.34 ట్రిలియన్ డాలర్స్ అంటే 31 ట్రిలియన్ అంటే 100,000 కోట్లు అంటే 31.34 లక్షల కోట్ల డాలర్లు. సో ఇది అమెరికా అప్పు యొక్క పరిమితి. అలా కాలక్రమంలో అవసరాలను బట్టి ఈ సీలింగ్ ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. గతంలో పెంచుకున్న సీలింగ్ ప్రకారం 31.4 ట్రిలియన్ డాలర్ల మేర అప్పులు చేసుకునే వీలు ఉండగా ఆ మార్కం దాటేటంతో ఇప్పుడు సీలింగ్ ను మళ్ళీ సవరించాల్సిన అవసరం వచ్చింది. 2001 నుంచి ప్రతి ఏటా అమెరికాలో సగటున 1 ట్రిలియన్ డాలర్ల మేరకు రుణ పరిమితి పెరుగుతూ వస్తోంది. అంటే ఏటా 100,000 కోట్ల డాలర్లు అన్నమాట. ఇలా పెంచుకోవటం నిజానికి ఆనవాయితీగా వస్తుంది. ఇదేం కొత్త కాదు. ఆ మాటకొస్తే ఇలా రుణ పరిమితి పెంచుకోవటంలో ఎక్కువ చొరవ చూపేది రిపబ్లికన్లే కావటం మరో విశేషం. 1960 నుంచి 2021 వరకు అమెరికాలో ఏకంగా 78 సార్లు రుణ పరిమితిని పెంచితే అందులో 49 సార్లు రిపబ్లికన్ల పాలనలోనే కావటం గమనార్హం. రిపబ్లికన్లు అధికారంలో ఉన్నప్పుడు రుణ పరిమితి పెంచుకుంటామంటే డెమోక్రట్లు మరో మాటే లేకుండా దానికి సహకరించారు. కానీ ఇప్పుడు డెమోక్రట్లు అధికారంలో ఉండి రుణ పరిమితి పెంచాలని యోచిస్తే రిపబ్లికన్లు మోకాళ్ళొడ్డుతున్నారు. ఏ మాత్రం సహకరించడం లేదు. సో ఈ లాస్ట్ ఇయరే అమెరికా ప్రభుత్వము ఈ 31 లక్ష కోట్లు పరిమితి రీచ్ అయింది. ఒక రకంగా ఈ లిమిట్ కూడా జనవరి 19th రోజు ఈ 31.381 ట్రిలియన్ డాలర్ లిమిట్ కూడా దాటింది. కానీ లిమిట్ దాటడంతోనే ఇబ్బంది రాదు. అమెరికా ఆర్థిక శాఖ రకరకాల పద్ధతులను అనుసరించి ఈ రుణ సీలింగ్ క్రైసిస్ను వాయిదా వేస్తూ ఉంటుంది. ఎలా చేస్తుందంటే ఉదాహరణకు కొన్ని తక్షణం పెట్టాల్సిన పెట్టుబడులు పెట్టకుండా ఆపుతుంది. అలా కొంతకాలం లాక్ వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు లాక్ వచ్చారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించింది, అంటే ఫైనాన్స్ సెక్రటరీ,
జూన్ 1st నాటికి ఇక అమెరికా ఖజానా ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు అప్పు చేస్తే తప్ప సో అప్పు చేయాలి అంటే ఆల్రెడీ 31.34 ట్రిలియన్ డాలర్ చేరుకుంది గనక 31.34 లక్షల కోట్ల డాలర్ల అప్పు ఆల్రెడీ చేశారు గనక కొత్తగా అప్పు చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి కావాలి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో రిపబ్లికన్ల ఆధిక్యత ఉంది ప్రెసిడెంట్ బైడెన్ డెమోక్రటిక్ సో రిపబ్లికన్లు డెమోక్రట్లను ఇరకాటం పెట్టే వ్యూహంలో భాగంగా ఈ డెట్ సీలింగ్ లిమిట్ పెంచడానికి అంగీకరించలేదు రిపబ్లికన్ల వ్యవహారంతో అధ్యక్షుడు జో బైడెన్ చిక్కగ్గా ఉన్నారు కావాలనే రిపబ్లికన్లు రాజకీయం చేస్తున్నారని భావిస్తున్నారు అయితే ఏదో ఒక విధంగా వారిని ఒప్పించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు జూన్ 1వ తేదీ లోపుగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే అది అమెరికాను పీకల్లోతు సంక్షోభంలోకి నెట్టేస్తుంది ఆ ప్రమాదం రాకూడదనే బైడెన్ ప్రయత్నిస్తున్నారు వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రిపబ్లికన్లు సమస్యను పెద్ద చేస్తున్నారు రుణ పరిమితి పెంపునకు మోకాలు అడ్డుతూ రాజకీయాలు చేస్తున్నారు చాలా దేశాలు రుణ పరిమితిపై ఆంక్షలు విధించుకుంటాయి అయితే వాటిలో ఏ దేశము కూడా పూర్తిగా ఆ ఆంక్షలకు కట్టుబడి పరిస్థితి ఉండదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు అప్పులనేవి తాత్కాలికంగా జరుగుబాటు కోసమే తప్ప దేశాల ఆర్థిక పరిస్థితి తల్లకిందులైపోయినట్లు కాదని వారు అంటున్నారు అది రాజ్యాంగపరమైన ఒక సదుపాయమే తప్ప మరొకటి కాదంటున్నారు వారు అప్పులు చేయకుండా ఏ దేశము ముందుకు సాగే పరిస్థితి ఉండదంటున్నారు ఆర్థికవేత్తలు అప్పులు చేస్తే దివాలా తీసినట్లు కాదని వారు స్పష్టం చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న దేశాలు సంక్షోభాల్లో కూరుకుపోవడంలో వింతలేదు తర్చగా అటువంటి పరిణామాలు చూస్తూనే ఉంటాం కానీ ప్రపంచానికే పెద్దన్నగా చలామణి అవుతున్న సంపన్న దేశం అమెరికా కూడా కోల్కోలేని విధంగా దెబ్బతినడం విచిత్రమే ఇది 2008 నాటి ఆర్థిక మాంద్యాన్ని గుర్తుచేస్తోందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి డెట్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెట్ లిమిట్స్ కనుక ఇంక్రీజ్ చేయకపోయినా లేదా ఉన్నటువంటి ఆ లిమిట్స్ని సస్పెండ్ చేయకపోయినా కూడా రేపు జూన్ 1st తేదీ నుంచి కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇన్వాల్వ్ అవుతుందనేటటువంటి వారి యొక్క ట్రెజరీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఇవి చాలా వైటల్ స్టేట్మెంట్గా మనం అందరూ కూడా పరిగణించాలి ఎందుకంటే వారిచ్చినటువంటి లెక్క ప్రకారం కూడా ఇవాళ యాజ్ ఆన్ టుడే యుఎస్ కుండేటటువంటి ఆ డెట్ లిమిట్స్ని కనుక మనం చూస్తే 31.4 ట్రిలియన్ డాలర్స్ డెట్ లిమిట్స్ మాత్రమే వారి దగ్గర ఉంది కానీ వారు లీగల్ ఆబ్లిగేషన్స్ మీట్ అవ్వాలన్నా లేదా భవిష్యత్తులో వారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నా దానికి సంబంధించి ఆ డెట్ లిమిట్స్ని సస్పెండ్ చేయకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి లీగల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి అనేటటువంటి ఈ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ కూడా ఆ రకమైనటువంటి యాంగ్జైటీని తెలియజేస్తుంది దాంతోపాటుగానే వారు అటెండ్ అవ్వాల్సినటువంటి సమ్మిట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవటం అదే రకంగా జూన్ 1st నుంచి ఆ రకమైనటువంటి క్రైసిస్ కనుక ఏర్పడితే ఇది 2008వ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఆ రిసెషన్తో కంపేర్ చేసేటటువంటి క్రైసిస్గా వాళ్ళు వర్ణిస్తున్నారు దాని ఇంపాక్ట్ మన భారతదేశం మీద కూడా ఉంది రుణ పరిమితి పెంచుకోవడానికి బైడెన్ ప్రభుత్వానికి రిపబ్లికన్లు సహకరించడం లేదు తాము మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు రుణ పరిమితి పెంచుకున్న రిపబ్లికన్లు ఇప్పుడెందుకని ఇలా ముండుకేస్తున్నారంటే దాని వెనుక ఓ మతలబుందంటున్నారు విశ్లేషకులు వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి దాని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని రిపబ్లికన్లు భావిస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు వారు రుణ పరిమితి పెంచకపోతే అమెరికా సంక్షోభంలో కోరుకుపోతే అది డెమోక్రాట్ల ప్రతిష్టను దెబ్బతీస్తుందన్నది రిపబ్లికన్ల ఎత్తుగడగా కనిపిస్తోంది అందుకే డొనాల్డ్ ట్రంప్ అయితే రుణ పరిమితి పెంచడానికి వీలు లేదని అంటున్నారు వాస్తవంగా ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్న సార్లకు కూడా 3 సార్లు ఈ లిమిట్ దాటారు కానీ రిపబ్లికన్లు వ్యూహాత్మకంగా డెమోక్రట్లను ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే ఈ డెట్ సీలింగ్ గనక లిమిట్ పెంచకపోతే డెమోక్రట్లు ఆటోమేటిక్గా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది అమెరికా దివాలా తీస్తుంది డిఫాల్ట్ అవుతుంది దానివల్ల నెక్స్ట్ ఇయర్ జరిగే ఎలక్షన్స్లో డెమోక్రట్లు దెబ్బతింటారు ఇది రిపబ్లికన్ల వ్యూహం డెమోక్రట్ల దానికి రిపబ్లికన్ల వాదన ఏంటంటే మీరు గనక మేము డెట్ సీలింగ్ ఒప్పుకోవాలంటే మీరు కావాలంటే స్పెండింగ్ కట్స్ ఖర్చులు తగ్గించుకోండి అని కండిషన్ పెడుతున్నారు అంటే సోషల్ సెక్యూరిటీ పైన ఇలాంటి వాటిపైన మీరు తగ్గించుకోండి అనేది రిపబ్లికన్ పార్టీ వాదన 1960 తర్వాత రుణ పరిమితి పెంచుకోవటం అనేది రొటీన్ అఫేర్ అయిపోయింది ఎంతగా అంటే 63 ఏళ్లలో ఏకంగా 78 సార్లు రుణ పరిమితిని పెంచారు అంటే డెట్ సీలింగ్ ను సవరించారు అంటే ఏడాదికి ఒకసారి కన్నా కూడా ఎక్కువే అంచేత ఈ 31.4 ట్రిలియన్ డాలర్స్ యొక్క లిమిట్స్ ని ఆల్రెడీ వారికి ఉన్నటువంటి
హౌస్ ఆఫ్ రెండు రిప్రజెంటేటివ్స్ ఏవైతే రెండు హౌసెస్ ఉన్నాయో ఆ రెండు హౌసెస్లో ఒక హౌస్లో మాత్రమే వారికి బలం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి బైడెన్ గవర్నమెంట్కి. దాని తర్వాత సెనేట్ అనేటటువంటి దాన్ని కూడా ఈ రకమైన కార్యక్రమాలని అప్రూవ్ చేయాలి. అయితే ఈ రకమైన లిమిట్స్ని సస్పెండ్ చేయడం కానీ లేదా లిమిట్స్ని ఎక్స్పాండ్ చేయడం కానీ మొట్టమొదటిసారి జరుగుతుందా? కాదు. 1916 నుంచి కనుక గమనిస్తే దాదాపు 78 సార్లు ఈ రకమైన కార్యక్రమాన్ని అమెరికా అనేటటువంటి ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ దేశం చేపట్టింది. బట్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అమెరికా అనేటటువంటిది అనేక దేశాలకి ఒక ఎక్స్పోర్ట్ ఏజెంట్గా ఉన్నటువంటి సందర్భంలో 31.4 trillion ఉండేటటువంటి వాటి డెట్ లిమిట్స్ని 32.5 trillion ఆల్రెడీ ఒక హౌస్ అప్రూవ్ చేసింది. ఎంత చెట్టుకు అంత గాలి అని, ఎంత దేశానికి అన్ని కష్టాలు ఉంటాయి, సమస్యలు లేని దేశం అంటూ ఉండదు, అప్పులు చేయని రాజ్యాలు ఉండవు. దీనికి సూపర్ పవర్ కంట్రీస్ మినహాయింపు కాదని అమెరికా చాటు చెప్పింది. ఎంతైనా పెద్దన్న కదా, అప్పుల్లోనూ పెద్దన్నే మరి. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ సాక్షి.